రాత్రి మన యొక్క సంఘ ప్రార్థనను ప్రారంభించక మునుపు ప్రార్థన చేస్తాం. ప్రభువా, మేము సమాజంగా కూడి రావడానికి అవకాశం లేని పరిస్థితులు వచ్చినాయి. కుటుంబాల్లో మీరు ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని వినండి అని చెప్తున్నాం. మరి ఎంతమంది మరి ఈ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నారో మాకు తెలియదు, మీకు తెలుసు. కాబట్టి దయతో కనికరించి ప్రభు కుటుంబాల్లో మీ యొక్క సన్నిధిని అనుభవించటకు సహాయం చేయండి. వినిపించదలచినటువంటి వాక్యాన్ని బట్టి మీ స్తోత్రములు. చేయబోయే ప్రార్థనలకై మమ్మల్ని సిద్ధపరచండి. మా సమయం మేలుకరంగా ఉంచండి. అత్యున్నతముగా హెచ్చింపబడినటువంటి మీ యొక్క నామము ఆరాధించబడునుగాక, స్తుతించబడునుగాక. సమస్తం పైన ఆధిపత్యం వహించే దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మా రక్షకుడు, మా విమోచకుడు. కాబట్టి తండ్రి, దయతో కనికరించి ఈ రాత్రి మీ సన్నిధిలో మేము గడిపే సమయం ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. పాఠ సంఖ్య 225. చెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును ఆ ప్రభు కృపకృమ కనికరము వర్ణింపనే వరికి తరమౌనా ఆ ప్రభు కృప ప్రేమ కనికరము వర్ణింపనే వరికి తరమౌనా పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమ నపారముగా పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన పారమునా స్తుతించెదను యేసు నామమును భజించెదను నిత్య నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును పాపములన్నీయు బాపుటకై చాపములన్నీయు మాపుటకై పాపములన్నీయు బాపుటకై చాపములన్నీయు మాపుటకై ఏ పాప మెరుగని ఆపవను శాపగ్రాహ్యై చావుండెను ఏ పాప మెరుగని ఆపవనుండు శాపగ్రాహ్యై చావుండెను నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును చోదన కాలములాయందున వేదన కాలములాయందున చోదన కాలములాయందున వేదన కాలములాయందున నాదుడు యేసు మన తోడనుంద అంతమేగా మన చింతనకు నాదుడు యేసు మన
మన తోడనుందా అంతమేగా మన చింతలకు స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును ఎనలేని ప్రేమతో కౌగలించెను ఎంచలేని మేళ్లతో నన్ను నింపెను ఎనలేని ప్రేమతో కౌగలించెను ఎంచలేని మేళ్లతో నన్ను నింపెను మహామహుండు మహిమ ప్రదానుడు మహిమతో వచ్చును మేఘముపై మహామహుండు మహిమ ప్రదానుడు మహిమతో వచ్చును మేఘముపై నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును గత పాటల పుస్తకంలో పాట సంఖ్య 564 తండ్రి కరములేతి నర్పింతుము శిరములేతి స్వామిని చూచుచుంటిని జీవనాత్మనో సగునిలు సాక్షిగా జీవనాత్మనో సగునిలు సాక్షిగా పాప శాప మూలందు మేము పడి చెడి ఉండగా పాప శాప మూలందు మేము పడి చెడి ఉండగా మాదు దరికి చేరి దేవనెత్తితివి దేవ మాదు దరికి చేరి దేవనెత్తితివి ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులను ఎంతుము ఎంత ప్రేమ స్తుతుల బిందుము నమ తండ్రి కరములే బిందుము నమోలేతి స్వామిని సగునిలు సాక్షిగా జీవనాత్మనో సగునిలు సాక్షిగా
దిన దిన నిన్ను చోదించి దుఃఖ పెట్టితిని దిన దినము నిన్ను చోదించి దుఃఖ పెట్టితిని కేవలము శరీరులమని అనికరించితివి కేవలము శరీరులమని కనికరించితివి క్షమించి మమ్ము కడిగితివి స్తుతుల క్షమించి మమ్ము కడిగి తీరి స్తుతుల అర్పింతుము నమ కంది కరములే అర్పింతుము జములేతి స్వామిని జీవనాత్మనో సగుణిలు సాక్షిగా నింద వేదన శ్రమలు బహు నిట్టుకునాయందు నింద వేదన శ్రమలు బహు నిట్టుకునాయందు విసుఖ కుండ సేవ చేయ రుచగుణోర్పులు విసుఖ కుండ సేవ చేయ రుచగుణోర్పులు నింపుని శుద్ధాత్మతోను స్తుతుల నింపుని శుద్ధాత్మతోను స్తుతుల అర్పింతుము నమదంది కరములే అర్పింతుము నమోలేతి స్వామిని ఆత్మలో సగు సాక్షి గత ప్రతుకులు వాత్సల్యమున దాచీక్షితి గత ప్రతుకులు వాత్సల్యమున దాచీక్షితి నడిపెన వ్యవస్థరముక ఉపక్షేమూలతో నడిపెన వ్యవస్థరముక ఉపక్షేమూలతో సత్యుడౌ శిల్వ శక్తినో సగు సాగం సత్యుడౌ శిల్వ శక్తినో సగు తాగముందుకు నమ తండ్రి కరము లేపింతుము నమోలేతి స్వామిని చూచుచుంటిమి జీవనాత్మనో సగు సాక్షిగా జీవనాత్మనో సగు సాక్షిగా
దేవుని నామానికి కృతజ్ఞత స్తుతులు. సాయంకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన మరి యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సాయంకాల సమయంలో ప్రార్థన కూడికకు సహాయకరంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చదువుకుందాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కృంభరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడి వాడు బుద్ధిమంతుడగును. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణం. జ్ఞానుల పెదవులు తెలివిని విదజలును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అల్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. అలాగే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదువుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాదమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రార్థనలోకి వెళ్ళబో ముందుగా తండ్రి మీ వాక్యంలోని కొన్ని విషయాలను మేము ధ్యానిస్తుండగా మీ యొక్క సహాయమును మీ కృపను అనుగ్రహించండి. దయగల తండ్రి, మీ వాక్యమును వివరించుటకైనను దానిలోని అర్థమును గ్రహించుటకైనను మా జ్ఞానము సరిపోదు ప్రభువా. తండ్రి మీ జ్ఞానము చేత మమ్మల్ని నింపి తండ్రి ఈ వాక్య భాగములను అర్థం చేసుకోవడానికి మీ కృప మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మీ దయగల చేతులకు ఈ సమయం అంతటిని అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మదేవ మీ జ్ఞానమును మీ కృపను అనుగ్రహించి మీ వాక్యమును వివరించమని ప్రార్థిస్తూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన పుణ్యమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తూ ఉన్నాము. అదేంటంటే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే ఒక మాట మనం చూస్తా ఉన్నాం. 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నీతిమంతుల ప్రార్థన బహుబలము గలదై అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుల యొక్క ప్రార్థన చాలా బలము గలది అని మనం నేర్చుకున్నాం. అంటే నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుణ్ణి కదిలించగలిగినది అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. నీతిమంతులు మనము ఎవరం కూడా నీతిమంతులము కాదు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా మన పాపములను క్షమించి ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనము నీతిమంతులముగా తీర్చబడిన తర్వాత మనము చేసేటువంటి ప్రార్థన బహుబలమైనది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మరి యొక్క మాటను మనం చూస్తా ఉన్నాం. అదేంటంటే మరి యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని మనం చూస్తూ ఉన్నాం. యథార్థవంతులు చేసేటువంటి ప్రార్థనట దేవునికి చాలా సంతోషము కలుగజేస్తుంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మరి యథార్థత అంటే ఏంటి? మరి యథార్థత వలన ఉన్నటువంటి లాభాలేమిటి? ఎందువలన యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు సంతోషాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని మనము కొద్ది నిమిషాలు ఈ సాయంకాల సమయంలో మనము ధ్యానించుకుందాం. మరి 1 సమూయేలు గ్రంథము 29వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే
మొట్టమొదటిసారిగా అక్కడ దావీదు యథార్థవంతుడు అని ఆకీషురాజు తనను ప్రశంసించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆకీషురాజు దావీదును నీవు యథార్థవంతుడవై ఉన్నావు అని ప్రశంసించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఆకీషురాజు దగ్గర ఎలా ఉన్నాడంటే యథార్థంగా ఉన్నాడంట. అనగా తన మనస్సులో ఒకటి ఉంచుకొని ఆకీషురాజుకు మరొక విధంగా మాట్లాడడం కానీ తన హృదయంలో ఒక రకంగా ఆలోచిస్తూ ఆకీషురాజు ఎదుట మరొక రకంగా ప్రవర్తించడం కానీ దావీదు చేయడం లేదు అని మనం అర్థం చేసుకుంటున్నాం. దావీదు తన హృదయంలో ఏదైతే ఉందో దానినే మరి ఆకీషురాజు ఎదుట ప్రదర్శిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. దీనినే ఆయన ఆకీషురాజు దావీదుని గురించి ఏమంటున్నాడంటే నీవు యథార్థవంతుడవు అంటున్నాడు. అనగా నీ లోపల ఏముందో నీకు బయట కనిపించేది కూడా అదే అని చెప్పి ఆకీషురాజు తనను ప్రశంసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా యథార్థత అంటే ఏమిటంటే హృదయంలో మనము లోపల ఏ విధంగా ఆలోచిస్తున్నామో ఏ విధంగా ఉన్నామో అదే విధంగా బయటికి కూడా మనము కనబడడము అనేటువంటిది యథార్థత అని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. చాలా సందర్భాలలో మన యొక్క జీవితంలో మరి లోపల ఒక రకంగా ఉండి బయటికి ప్రజలకు మరొక రకంగా కనిపించేటువంటి సందర్భాలు ఉంటా ఉంటాయి. కొన్నిసార్లు లోపల ఎంతో ద్వేషము కపటము కలిగి ఉండి బయటికి మాత్రం చాలా ప్రేమ కలిగినట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. లోపల ఏమాత్రము భక్తి లేకుండా ఉన్నా బయటికి మాత్రం చాలా భక్తి ఉన్నట్లుగా మనం కనబడతా ఉంటాం. ఇది యథార్థత కాదు అని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. దావీదు తన జీవితంలో అలాంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు కాదు. తన యొక్క హృదయము లోపల ఏముందో తాను బయట కూడా అదే విధంగా కనబడుతున్నటువంటి వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా వేషధారణ కానీ కపటము కానీ అబద్ధము కానీ లేకుండా ఉండడమే యథార్థత అని మనం గమనిస్తూ ఉన్నాం. యథార్థతకు మరి ఒక అర్థం ఏంటంటే సత్యము అనే అర్థం కూడా ఉంది. లోపల ఏ సత్యమైతే ఉందో అదే బయటికి కూడా కనిపించటాన్ని యథార్థత అంటాము అని మనము గమనిస్తున్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒక వచనం మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 24వ వచనంలో మనము చూసినట్లయితే ఒక వచనాన్ని మనం చూడవచ్చు. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని అని దావీదు తన జీవితాన్ని గురించి చెప్తా ఉన్నాడు. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థవంతుడనైతిని అంటున్నాడు. అనగా యథార్థత అంటే దోషక్రియలు చేయకుండా ఉండడం. అనగా తప్పులు తనకు కనబడతా ఉన్నప్పుడు అవి చేయకుండా ఉండడం అని మనం గమనించాలి. సౌలు విషయంలో దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే దావీదు తన హృదయంలో ఏదైతే కలిగి ఉన్నాడో దాన్నే చేసేటువంటి వాడుగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. సౌలు మీద తనకు ఎలాంటి ద్వేషం లేదు, తనకు ఎలాంటి కపటము లేదు. దాన్నే తన జీవితంలో ఆయన సౌలు ఎడల మరి ప్రవర్తిస్తూ వచ్చినట్లుగా మనం గమనిస్తాం. అనగా దావీదు యొక్క జీవితంలో వేషధారణ ఎంతమాత్రము లేదు. ఒకవేళ తన జీవితంలో వేషధారణ ఉండి ఉంటే సౌలును మరొక విధంగా అతను ట్రీట్ చేసి ఉండేవాడు. కానీ దావీదు హృదయంలో ఏముందో అదే సౌలు పట్ల తాను చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అందువలన దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని అని చెప్తా ఉన్నాడు. దేవుని దృష్టిలో యథార్థంగా నేను ఉన్నాను అని దావీదు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మాత్రమే కాదు దేవుడు కూడా ఆయన యథార్థవంతుడు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుడు యథార్థవంతుడైనటువంటి వాడుగా ఉన్నాడు. కీర్తన 25వ కీర్తనను మనం చూసినట్లయితే 25వ కీర్తన 8వ వచనంలో మనము ఈ మాటను చదువుతాం. 25వ కీర్తన 8వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా ఉత్తముడును
యథార్థవంతుడునై ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడు. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన యథార్థవంతుడు. అనగా ఆయన తన హృదయంలో ఒకటి పెట్టుకొని మరొకటి మానవుల పట్ల కానీ మరెవరి పట్లనా కానీ చేసేటువంటి వాడు కాదు. ఆయనలో గమనాగమనముల వలనైనటువంటి చంచలత్వం ఎంత మాత్రము కూడా లేదు అని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి యథార్థుడైనటువంటి దేవుడు మనల్ని కూడా యథార్థంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. అనగా మనలో కపటము కానీ, మనలో అబద్ధము కానీ, ద్వేషము కానీ లేకుండా, మన హృదయము వేషధారణ లేకుండా మనము యథార్థమైన వంతులముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రసంగి గ్రంథము 7:29 మనం చూస్తే అక్కడ ఒక వచనాన్ని మనము చూడవచ్చు. ప్రసంగి గ్రంథం 7:29 చదువుతా ఉన్నాను. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని మనం చూస్తాం. దేవుడు యథార్థవంతుడై ఉండి తాను సృష్టించినటువంటి మానవులను కూడా యథార్థవంతులనుగా సృష్టించాడు, పుట్టించాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అయితే మానవుడు ఏం చేశాడంటే ఈ యథార్థత నుండి పక్కకు వెళ్ళిపోయి తన ఇష్టానుసారమైనటువంటి జీవన విధానాన్ని అలవర్చుకొని యథార్థత లేనివాడుగా అయ్యాడు అని దేవుని యొక్క వాక్యమును బట్టి మనం గ్రహిస్తున్నాం. కాబట్టి దేవుడు యథార్థవంతుడు, మానవులను కూడా ఆయన యథార్థవంతులనుగానే సృష్టించాడు. అయితే మానవుడు తన పాపము చేత ఈ యథార్థతను కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు అని మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మరి ఈ యథార్థతను తిరిగి సంపాదించుకున్నటువంటి వారుగా ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. దావీదు అలాగున యథార్థతను ఆయన సంపాదించుకున్నటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన యథార్థవంతుడును, మరి తన యెడల యథార్థవంతులై ఉన్న వారికి ఆయన కూడా యథార్థవంతుడుగా ఉంటాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అనగా మానవులు యథార్థంగా ఉంటే, లేకపోతే మానవుల్లో వేషధారణ లేకుండా కపటం లేకుండా ఉంటే వారి పట్ల ఆయన కూడా యథార్థవంతుడుగా ఉంటాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థంగా ఉండడం అనేది దేవునికి చాలా ఇష్టమైనటువంటిది. అలాంటి వారి ప్రార్థన ఆయనకు ప్రీతికరము లేక ఆనందకరము అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము యథార్థంగా ఉన్నామా అని మనము పరీక్షించుకోవలసినటువంటి వారమైనా. బిఫోర్ గోయింగ్ టు ప్రేయర్ వీ షుడ్ చెక్ అవర్ హార్ట్ వెదర్ వీఆర్ అప్రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అని మనం చూడాలి. దేవుని యొక్క మరి ముఖ కాంతిలో మనము నిజంగా యథార్థంగా ఉన్నామా అని మనము పరీక్ష చేసుకునవలసినటువంటి వారంగా ఉన్నాం. మనలో యథార్థత ఉన్నట్లయితే మన ప్రార్థన దేవునికి ఎంతో ప్రీతికరమని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే యథార్థవంతునికి ఉన్నటువంటి ఆశీర్వాదములు ఏమిటి అని మనము కొన్ని చూసినట్లయితే, యథార్థవంతునికి దేవుడు కొన్ని ఆశీర్వాదాలు ఉంచాడు. యథార్థంగా ఉండేవానికి లోకంలో కొన్నిసార్లు ఏమీ లేనట్లుగా అనిపించవచ్చు. యథార్థంగా ఉండేవాడిని లోకంలో పిచ్చివాణిగా చూడవచ్చు. యథార్థంగా జీవించేవాడిని తెలివి తక్కువ వాణిగా ఈ లోకం పరిగణించవచ్చు. అయితే దేవుని యొక్క వాక్యంలో యథార్థవంతుని దేవుని యొక్క వాక్యము ఎన్నో ఆశీర్వాదాలను తన కొరకు దాచి ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 7:10 మనం చూసినట్లయితే అక్కడ ఒక ఆశీర్వాదాన్ని మనము యథార్థవంతులకు మనము దేవుడు దాచి ఉంచినట్లుగా మనము చూస్తాము. 7:10 మనం చూసినట్లయితే ఆ యథార్థ హృదయులను రక్షించువాడు దేవుడే అని మనం చూస్తాము. యథార్థ హృదయులను రక్షించువాడు దేవుడే. ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఉంటారో వారిని దేవుడు కాపాడేవాడు, దేవుడు రక్షించేవాడు అని మనం గమనిస్తూ ఉన్నాం. మనము మన హృదయం కనుక యథార్థంగా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో
ఆయన యొక్క కాపుదల మనకుంటుంది అని మనం గమనించాలి. మరి ఈ దినాల్లో కరోనా దినాల్లో మనం ఉంటా ఉన్నాము. నిజంగా మనము యథార్థంగా ఉన్నట్లయితే ఆయన యొక్క కాపుదల మనకుంటుందని దేవుడు యథార్థవంతులకు వాగ్దానం చేసినటువంటి ఆశీర్వాదాన్ని మనము చూస్తా ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యథార్థవంతులకు మరి కాపుదల మాత్రమే కాకుండా ఇంకా ఏముంది అని మనం చూసినట్లయితే 97వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తే అక్కడ మరి యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడవచ్చు. 97వ కీర్తన 11వ వచనం, నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి అని మనం చూస్తా ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యథార్థ హృదయాలకు ఏమి ఇవ్వబడింది అని అంటే ఆనందము ఇవ్వబడిందంట. యథార్థ హృదయాలకు ఈ లోకంలో మరి ప్రశంస దొరకకపోవచ్చు, విమర్శలు ఉండవచ్చు, చిన్న చూపు చూడవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యము యథార్థవంతులకు ఏమిస్తుందంటే ఆనందం ఇస్తుంది అని మనం గమనిస్తా ఉన్నాం. ఆయన కాపుదల మాత్రమే కాదు, యథార్థులకు యథార్థ హృదయాలకు ఆయన ఆనందము కూడా ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు అని మనము గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా 140వ కీర్తన 13వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మరి యొక్క ఆశీర్వాదాన్ని యథార్థ హృదయాలకు దేవుడు ఉంచినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. అదేంటంటే, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించదరు అంటున్నాడు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించదరు. దేవుడు యథార్థవంతులకు ఏమిస్తాడంట, ఆయన యొక్క సన్నిధి యొక్క సన్నిధి ఆ ధన్యత ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన యొక్క ప్రజెన్స్ని ఆ యొక్క యథార్థవంతులకు దేవుడు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఆయన సన్నిధికి వచ్చేటువంటి కృప ఇచ్చేటువంటి వాడు. అందుకే మన ప్రార్థన అనగా యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అనేటువంటి మాటను మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన మనకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు, మనకు సంతోషం ఇస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధికి వచ్చే ధన్యత కూడా యథార్థవంతులకు ఇవ్వబడింది అని మనం చూస్తా ఉన్నాం. అలాగే 112వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ మరి యొక్క ఆశీర్వాదాన్ని మనము చూడవచ్చు. 112వ కీర్తన 2వ వచనంలో చూస్తే, యథార్థవంతుల వంశము వారు దీవింపబడుదురు అని చూస్తా ఉన్నాం. యథార్థవంతుల వంశము వారు దీవింపబడదు అనగా, మన జీవితంలో యథార్థంగా మనం ఉన్నట్లయితే కపటము లేకుండా, లోపల ఒకటి బయట ఒకటి లేకుండా, వేషధారణ లేకుండా మనం యథార్థంగా ఉన్నట్లయితే ఏమవుతుందంట, మన వంశము దీవింపబడుతుంది అని అంటా ఉన్నాడు. అనగా మన కుమారులు దీవింపబడతారు, మన కుమారుల కుమారులు దీవింపబడతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యథార్థవంతుల యొక్క వంశములు దీవింపబడతాయి అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందువలన దేవుని సన్నిధిలో మనము యథార్థవంతులముగా ఉండటానికి మనము ప్రయత్నం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అదే కీర్తన 4వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మరొక మాటను మనం చూస్తూ ఉన్నాం, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని మాట చూస్తూ ఉన్నాం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అనగా, కష్టాల్లో కూడా ఆయన కృప మనకు దొరుకుతుంది అంటున్నాడు. చీకటి అనిపించేటువంటి అనేక విధములైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు, అనేక రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, అనేక రకమైనటువంటి చీకటిలాగా అనిపించేటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తాడంటే యథార్థవంతులకు వెలుగు పుట్టిస్తాడు, ఒక నిరీక్షణ కలుగజేస్తాడు, ఒక ఆధారం కలుగజేస్తాడు, ఒక ఆదరణ కలుగజేస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, యథార్థవంతులకు ఆయన కాపుదల ఉంటుంది, యథార్థవంతులకు ఆయన సంతోషమిస్తూ ఉన్నాడు, యథార్థవంతులకు ఆయన సన్నిధి భాగ్యం ఇస్తూ ఉన్నాడు, యథార్థవంతుల సంతానము దీవింపబడుతుంది అంటున్నాడు, యథార్థవంతులకు కష్టాల్లో ఆదరణ ఉంటుంది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యథార్థవంతులముగా మనం ఉన్నట్లయితే మనము మరి అనేక రకాలైనటువంటి ఆశీర్వాదములను మనం పొందేటువంటి వారముగా ఉన్నామని మనం గమనిస్తూ ఉన్నాం.
అంత మాత్రమే కాకుండా మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే సామెతల గ్రంథము 2:21 మనం చూసినట్లయితే అక్కడ ఒక వచనాన్ని మనం ఒక భాగాన్ని మనం చూస్తా ఉన్నాం. యథార్థవంతులు దేశమందు నివసించెదరు అన్నమాట మనం చూస్తా ఉన్నాం. యథార్థవంతులు దేశమందు నివసించెదరు అనగా దేవుడు వాగ్దానముగా ఇచ్చినటువంటి దేశమందు యథార్థవంతులు నివసించెదరు అని మనం చూస్తా ఉన్నాం. ఇశ్రాయేలీయులు తమ జీవితంలో అనేక సందర్భములలో వారిని వారికి దేవుడు ఒక దేశమును ఇచ్చినప్పుడు వారు యథార్థవంతులుగా ఉండనందువలన వారిని ఆ దేశములో నుండి వెళ్ళగొట్టి వివిధ దేశాలకు బానిసలుగా అప్పగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యథార్థతను వారు కోల్పోయినందువల్ల అయితే దేవునిలో మనం యథార్థంగా ఉన్నట్లయితే వారు దేశమందు నివసించెదరు అనగా నెమ్మది కలిగి నివసించెదరు, ఇతరులకు బానిసలుగా బ్రతకరు, లేక స్వతంత్రులుగా జీవించెదరు అని దేవుడు తన యొక్క వాగ్దానాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అనగా యథార్థవంతులైనటువంటి వారికి దేవునిలో స్వాతంత్ర్యము ఇవ్వబడుతుంది అని మనం గమనిస్తూ ఉన్నాం. ది హెవెన్లీ ఫ్రీడమ్ మనకు దేవుడు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడని మనము గమనిస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎన్ని రకాలైనటువంటి ఆశీర్వాదములు యథార్థవంతులకు ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలాసార్లు దేవుని ఎరిగినటువంటి మనము చాలాసార్లు మన యథార్థతను 100% మనము రుజువు చేసుకోలేనటువంటి వారముగా ఉంటాం. చాలాసార్లు మన యొక్క జీవితంలో వేషధారణ కనబడుతూ ఉంటుంది. చాలాసార్లు మనము హృదయం లోపల ఒక రకంగా బయట ఒక రకంగా ఉండేటువంటి వారముగా ఉంటాం. అలాంటి జీవితము దేవునికి ఇష్టం లేదని మనం చూస్తున్నాం. దేవుడు నరులను యథార్థవంతులనుగా సృజించెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనల్ని యథార్థవంతులుగా సృష్టించాడు, ఆయన యథార్థవంతుడై ఉన్నాడు, మనము ఆయన వలె యథార్థవంతులముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నటువంటి వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఎరుగక ముందు మన జీవితంలో ఏమాత్రము యథార్థత లేదు అని మనకు తెలుసు. మన జీవితం భయంకరమైనటువంటి పాపము లోపల ఉండి మరి భయంకరమైనటువంటి జీవితం కలిగి ఉండి మరి వేషధారణ కలిగి ఉండి రహస్యంగా మన జీవితం ఒక రకంగా ఉంటూ బయటికి మాత్రం మరొక రకంగా ఉంటూ ఈ రకంగా మన జీవితాన్ని వెళ్ళబుచ్చుతా ఉంటిమి. అయితే ఒకనొక శుభదినమున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన జీవితంలోనికి వచ్చి మన యొక్క ఈ యొక్క అసహ్యమైనటువంటి జీవితాన్ని తీసివేసి మనలను యథార్థవంతులుగా చేశాడు అని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. మనలను యథార్థవంతులుగా అంటే కపటము లేనివారుగా వేషధారణ లేనివారుగా ఆయన మనల్ని చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి అలా యథార్థవంతులుగా మనల్ని చేసిన తర్వాత ఆ యథార్థతను కాపాడుకొనవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని మనము గమనించవలసినటువంటి వారముగా ఉన్నాం. యథార్థత మనము కాపాడుకోవాలి. మనము దేవుని సన్నిధిలో మన యొక్క మనలో ఏదైనా కపటము కానీ మనలో ఏదైనా ద్వేషము కానీ మనలో దేవునికి ఇష్టం లేని సంగతులు ఏవైనా కనబడినప్పుడు వాటిని వెంటనే దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవానాలో యథార్థత లోపిస్తూ ఉంది కాబట్టి నన్ను సరిచేయి ప్రభువా అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. ఎందుకంటే మనలో యథార్థత లేకుండా ఉన్నట్లయితే మన ప్రార్థన ఆయనకు ఆనందకరము కాదు అని మనము గమనిస్తున్నటువంటి వారముగా ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మీకా గ్రంథము 7:2 మనం చూస్తే ఏది యథార్థత కాదో మనకు ఆ భాగంలో మనము చూస్తూ ఉన్నాము. చూడండి, మీకా గ్రంథము 7:2 మనం చూసినట్లయితే అక్కడ ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే ప్రతి మనుష్యుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యథార్థపరుడు దేశంలో ఒకడు కూడా లేడు అంటున్నాడు. లేకుండా వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే
ప్రాణహాని చేయుటకై పొంచి ఉన్నారంట. మరి కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గుతా ఉన్నాడని మనం చూస్తాం. దీంట్లో ఏమని వ్రాయబడిందంటే, కపటము, కుట్ర ఇవన్నీ కూడా, మోసము ఇవన్నీ కూడా ఆ దేశంలోని ప్రజల్లో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందువలన దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడ యథార్థవంతుడు ఒక్కడు కూడా లేడు అని చెప్తా ఉన్నాడు. అనగా ఎవరైతే మరి హృదయంలో కపటము కుట్ర పెట్టుకొని ఉంటారో, ఎవరైతే తన సహోదరుని కోసం వలలొగ్గుతూ ఉంటారో, అనగా తనను ఎలాగూ చిక్కించుకుందునా, తనను ఎలాగూ ఇబ్బంది పెడుదునా అని ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో, అతడు యథార్థవంతుడు కాదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎవరైతే తన సహోదరునికి ప్రాణహాని చేయాలని చూస్తున్నాడో అతడు యథార్థవంతుడు కాదు అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన సహోదరునికి మనం ప్రాణహాని చేయము కానీ, మరి లూకా సువార్తలో వ్రాయబడినట్లు మన సహోదరుని మనము ద్రోహి అన్నట్లయితే అతన్ని హత్య చేసినట్లే అని మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క యథార్థత మరి చాలా జాగ్రత్తగా దానిని మనం కాపాడుకోవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన హృదయంలో కపటము, మన హృదయంలో కుట్ర, మోసము, అబద్ధము ఇవన్నీ కూడా మన హృదయంలో కలిగి ఉన్నట్లయితే మనలో యథార్థత లేనట్లే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రేమైన దేవునిలారా, మన ప్రార్థనలోకి వెళుతున్నప్పుడు మరి దేవుడు యథార్థవంతుడు, ఆయన నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. అయితే నరులు ఆ యథార్థత నుండి ప్రక్కకు తొలగి తమకిష్టమైనటువంటి అబద్ధపు మార్గములలోనికి వెళ్ళారు అని మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రభు అలాంటి మార్గంలో నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా మనలను తిరిగి యథార్థవంతులుగా చేశాడు. ఆయన తిరిగి మనల్ని యథార్థవంతులుగా చేసిన తర్వాత మరలా మనము ఆ యథార్థతను కోల్పోయినట్లయితే మన ప్రార్థన ఆయనకు ప్రీతికరము కాదు అని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రార్థనకు మనము మోకరించే ముందు మన హృదయముల వైపు ఒకసారి చూసుకున్నట్లయితే, దావీదు జీవితంలో దావీదు అంటున్నాడు, నేను యథార్థపరుడనై ఉన్నాను, దోషక్రియలు నేనేమి చేయలేదు అంటున్నాడు. నా హృదయంలో ఏమి కపటం లేదు, నా హృదయంలో ఏమి కుట్ర లేదు, నేను సౌలు విషయంలో ఎప్పుడూ యథార్థంగానే ఉన్నాను అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దావీదును ఆకీష్రాజు దావీదులో యథార్థత ఉంది అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దేవుడు యోబును యథార్థవంతుడని చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. యోబు తన జీవితంలో యథార్థవంతుడుగా ఉన్నాడు. అనగా యోబు మరి లోకమునకు కనబడినది ఎట్లో తన హృదయము లోపల కూడా అదే ఉంది అని మనం గమనిస్తూ ఉన్నాం. లోకములో ఆయన నీతిమంతుడుగా కనబడతా ఉన్నాడు, తన పిల్లలను భద్రం చేసుకుంటా ఉన్నాడు, తన పిల్లల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇదంతా ఏదో బయటి జనాలు చూడడం కోసం చేయడం లేదు, కానీ తను హృదయంలో దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి భక్తి దానిని బయట ఏ విధంగా ఉన్నాడో లోపల కూడా అదే విధంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి యథార్థ హృదయాలకు జరిగేటువంటి మరొక మేలు ఏమిటంటే, ఈ యొక్క యోబు తన జీవితంలో భయంకరమైన కష్టాలు వచ్చిన సమయంలో కూడా తన యథార్థతను కాపాడుకోగలిగాడు అని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనలో వేషధారణ ఉన్నట్లయితే మరి మనుషులు కనబడేటప్పుడు ఒక రకంగా, లోపల వ్యక్తిగత జీవితంలో రహస్య జీవితంలో మరొక రకంగా మనం ఉన్నట్లయితే, ఏదైనా ఒక చిన్న కష్టము రాగానే మన జీవితంలో మన యథార్థతను మనము కోల్పోయేటువంటి వారముగా, విడిచిపెట్టేటువంటి వారముగా ఉంటాం. ఎవరైతే మరి హృదయంలో ఏ విధమైనటువంటి జీవితం ఉందో బయటికి కూడా అదే జీవితాన్ని ప్రదర్శించేటువంటి వాడు, తన జీవితంలో యథార్థతకు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కూడా ధైర్యంగా ఉండగలవాడుగా ఉంటాడని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎలా ఉన్నామో,
మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో కొన్నిసార్లు కొంత శాతములో మనలో వేషధారణ కనబడుతూ ఉంటుంది. కొంత శాతము, కొన్నిసార్లు ఎక్కువ శాతంలో వేషధారణ ఉంటుంది, కొన్నిసార్లు తక్కువ శాతంలో వేషధారణ ఉంటుంది. ఏది ఉన్నప్పటికీ కూడా దానిని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువా, ఇదిగో ఈ సహోదరుని మీద నేను పైకి బాగా మాట్లాడుతున్నాను కానీ లోపల నాకు ప్రేమ లేదు అని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మరి ఇలా దేవుని సన్నిధిలో మనం యథార్థతను ఒప్పుకున్నప్పుడు ఆయన మనలను క్షమించి సరిచేసి దావీదు వలె లేక యోబు వలె మనలను యథార్థవంతులనుగా చేయగలడు అని మనము చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని మనం చదువుతూ ఉన్నాం. ఇలాంటి వారి ప్రార్థన ఆయనకు చాలా సంతోషాన్ని కలుగజేస్తూ ఉంది అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే వచనానికి మనము మరి మరొక భాష్యం చెప్పుకోవాలనుకుంటే, మరి యథార్థవంతులు కాని వారి ప్రార్థన ఆయనకు అసహ్యము అని మనము చెప్పుకోవచ్చు. ఒకవేళ మనలో యథార్థత లేకుంటే మనం ప్రార్థన చేసినా కూడా అది ఆయనకు ఇష్టం ఉండదని మనం చూస్తూ ఉన్నాం. అదే భాగాన్ని మనం చదువుకున్నాం, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 9వ వచనంలో మనం ఆ భాగాన్ని చదువుకున్నాం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకునువా అని ప్రార్థన హేయము. అనగా దేవుని యొక్క వాక్యము నీలో కపటం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం చెప్తున్నా దానిని వినకుండా ఒక ప్రక్కన దాన్ని అలాగే ఉంచుకొని మనం ప్రార్థన చేస్తే ఏమవుతుందంట అంటే, అటువంటి వాని ప్రార్థన హేయము అనగా దేవునికి అసహ్యము అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ దినం మనం చేయబోవు ప్రార్థన దేవునికి ప్రీతికరమా లేక దేవునికి ఆనందకరమా లేక దేవునికి హేయమా? మనము ఈ సాయంకాల సమయంలో మన హృదయం వైపు చూసుకొని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ యథార్థత మనలో లేనట్లు మనకు కనబడితే ప్రభు దగ్గర, దేవా ఇదిగో ఈ విషయాల్లో నేను యథార్థవంతుడనుగా లేను నాయనా, దయచేత నా యొక్క దోషమును క్షమించండి, నా పాపమును క్షమించండి, నాలో యథార్థత లేని పరిస్థితి పలానా విషయాల్లో ఉంది కాబట్టి నన్ను క్షమించి నన్ను చేర్చుకొని నా ప్రార్థన నీకు ప్రీతికరమగునట్లుగా చేయండి దేవా అని మనము ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన చేసి ప్రభు దగ్గర క్షమాపణ వేడుకున్న తర్వాత మనము చేసేటువంటి ప్రార్థన ఆయనకు ఎంతో ప్రీతికరంగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. మరి యథార్థవంతునికి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయని కూడా మనము దేవుని యొక్క వాక్యంలో చూసాము. ఆయన యొక్క కాపుదల ఉంటుంది, మరి ఆయన యొక్క సంతోషం ఉంటుంది, ఆయన సన్నిధి ప్రకాశత ఉంటుంది, మరి మన వంశపు వారు దీవింపబడతారు, తర్వాత చీకటిలో కూడా మనకు వెలుగు కలుగుతుంది, మనము ప్రశాంతంగా మన జీవితంలో నెమ్మదిగా మనము ఉండగలము అనేటువంటి ఆశీర్వాదం కూడా ఉంది. ఈ ఆశీర్వాదములతో పాటు మన ప్రార్థన ఆయనకు ఎంతో ప్రీతికరముగా ఉంటా ఉంది. సాయంకాల సమయంలో ప్రార్థనకు మనం వెళ్ళబోతుండగా మన ప్రార్థన ఆయనకు ప్రీతికరముగా ఉందో, ఆయనకు హేయముగా ఉందో మనము పరీక్షించుకొని, హేయముగా ఉంటే మనలో ఉండేటువంటి లోటుపాట్లను దేవుని దగ్గర ఒప్పుకొని మనం సరిచేసుకున్నట్లయితే ఈ సాయంకాలం మనం చేసేటువంటి ప్రార్థన ఆయనకు ప్రీతికరంగా లేక ఆయనకు ఆనందకరంగా ఉంటుంది. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి మనకు సహాయం చేయనుగాక. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఒకటిగా ప్రేమించిన మా తండ్రి, ప్రార్థించిన వారి యొక్క ప్రార్థనలు బట్టి మీకు స్తోత్రములు, వినిపించిన వాక్యము పాటలకై మీకు స్తోత్రములు. ప్రభా, ఈ దినాల్లో భయంకరమైన పరిస్థితులు కూడా వెళుతూ ఉన్నాం. ఈ లాక్డౌన్ అనేది పొడిగించబడుతుంది, మందిరాలకు మరి ఇంకా ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి తండ్రి, ఈ దినాలు మీరు మా జీవితంలో అనుమతించింది ఒక ఉద్దేశంతో అనుమతించినారు. రాబోయే దినాల్లో పరిస్థితులు ఎంత గడ్డుగా ఉండబోతున్నాయో మాకు తెలీదు. జాగ్రత్తలమై మీరు ఇచ్చిన సమయాలు మేము జాగ్రత్తగా వాడుకున్నట్టుకు సహాయం చేయండి.
గృహాల్లో ఉండి ప్రార్థించిన వారిని బట్టి మీకు స్తోత్రములు. వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించి వారి అక్కర తీర్చండి. ఎవరు ఏ రకమైనటువంటి అవసరతలు అక్కర్లో ఉన్నారో వారి అవసరం తీర్చమని ప్రతిమాలుతున్నాం. అదేవిధంగా ప్రభువా, మరి అనేక మంది ఈ కరోనా వ్యాధి యొక్క నివారణ కొరకు, దాని నుంచి భద్రపరచబడడానికి ప్రయాసపడుతున్నటువంటి సిబ్బంది అంతటినీ మీ చేతికి అప్పచెప్తున్నాం. విశ్వాస గృహానికి చెందిన వారు, మందిరాలు, దైవ సేవకులు, ఆయా స్థలాల్లో ఉన్నటువంటి వారిని కూడా దయతో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రతిమాలుతున్నాం. ఈ సమయంలో మరొకసారి దయచేసినటువంటి ఈ మంచి ప్రార్థన సమయానికే మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ముందున్న దినాల్లోని పరిచయ కొరకే సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఎవరైతే ప్రార్థనలో గడిపినారో వారందరికీ, చూస్తున్న వారందరికీ, వింటున్న వారందరికీ సదాకాలము తోడుగా ఉండి కాపాడనుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.